హాయ్ న్యూవర్స్, హౌస్లో ఇప్పటి వరకు జరిగిన టికెట్ టు ఫినాలే రేస్లో హైయెస్ట్ స్కోర్తో శ్రీహాన్ ఉండగా సెకండ్ ప్లేస్లో రేవంత్, థర్డ్ ప్లేస్లో ఆదిరెడ్డి ఉన్నారు. సో రేస్లో ఉన్న 5 మెంబర్స్లో ఈ 3 మెంబర్సే హైయెస్ట్ స్కోర్తో ఉన్నారు. అయితే ఒక్కొక్క లెవెల్లో లీస్ట్ పాయింట్స్తో ఉన్న ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి లీస్ట్ పాయింట్స్తో ఉన్న రోహిత్, ఫైమా వీరిద్దరు ఎలిమినేట్ అయిపోతారు. తర్వాత లీస్ట్ పాయింట్స్తో ఉన్నది ఆదిరెడ్డే, కాబట్టి ఆదిరెడ్డి కూడా ఎలిమినేట్ అయిపోయాడు. సో మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య రేస్ జరగబోతుంది. టికెట్ టు ఫినాలే ఎవరు గెలుచుకుంటారో చూడాలి. రేవంత్ కి అయితే డబుల్ ధమాకానే చెప్పాలి. రేవంత్ కి బేబీ గర్ల్ పుట్టింది. సో ఇక టికెట్ ఫినాలే రేస్ లో కూడా తను విన్ అయ్యాడంటే నిజంగానే డబుల్ ధమాకా. ఇక తన ఆనందానికి హద్దులుండవు. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ 1 ప్లేస్లో ఉండగా రోహిత్ టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. అయితే రోహిత్కి గ్రాఫ్ బాగా పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక కీర్తి టాప్ 3 ప్లేస్లో, 4th ప్లేస్లో శ్రీ సత్య ఉండగా ఆదిరెడ్డి, ఫైమా 5-6 ప్లేసెస్లో ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్గా ఫైమా ఎలిమినేషన్ జోన్లో కనిపిస్తుంది. ఈ ఓటింగ్ ప్రకారం అయితే ఫైమా ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఆదిరెడ్డి, ఫైమా ఎలిమినేట్ అవ్వాలి. కానీ అఫీషియల్ ఓటింగ్లో రోహిత్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు అని తెలుస్తుంది. కాబట్టి ఈ 5 డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఈ 5 నుండి ఏ ఇద్దరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే మిస్డ్ కాల్ డేటా కూడా ఇంపార్టెంట్, కాబట్టి అది మనకి తెలియదు, కాబట్టి అది కూడా కౌంట్లోకి వస్తుంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.